సెయింట్ మాథ్యూస్ నార్త్ ప్యారిస్ లూథరన్ చర్చ్ పాస్టర్గా ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నేటి నుంచి బాధ్యతలు స్వీకరించినట్టు రెవరెండ్ జిల్లీ కెనడీ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ 2022 మార్చిలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల రాంబాబు అనే వ్యక్తి అక్రమంగా పాస్టర్ బాధ్యతలు చేపట్టినట్టు చెప్పారు. అయితే దీనిపై తాము హైకోర్టుకి వెళ్లి పాస్టర్గా కొనసాగేందుకు అప్పీల్ చేసినట్టు కెనడీ పేర్కొన్నారు. తన అప్పీళ్లపై హైకోర్టు 28వ తేదీన తాను పాస్టర్గా బాధ్యతలు స్వీకరించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తను నార్త్ ప్యారిస్ చర్చ్ పాస్టర్గా బాధ్యతలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘంలోని పలువురు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి మీడియా ముఖంగా అందరికీ పబ్లిక్గా తెలియజేస్తున్నాము. ఇదిగోండి ఆర్డర్ కాపీ. మీకెవరికన్నా సందేహం ఉంటే మా వద్దకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలం మేమందరము, ఇక్కడ ఉన్నటువంటి నిరీక్షణరావు గారు రండి, జాన్సన్ గారు, ఇంకా పెద్దలు ఉన్నారు, వారందరూ కూడా వస్తున్నారు. అందరి సహకారంతోనే హైకోర్టును ఆశ్రయించి ఆదం కన్నడి గారికి హైకోర్టు వారు న్యాయం చేకూర్చారు. ఇందు మూలంగా డ్యూటీస్ని ప్రత్యేక నాకు ఇచ్చిన ఏంటంటే డే టు డే ప్రేయర్ చేసుకోవడానికి, ప్రతిరోజు కూడా వర్షిప్లో పాల్గొనడానికి నాకు కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈరోజు నుండి నార్త్ ప్యారిష్ పాస్టర్గా నేను ఛార్జ్ తీసుకుంటున్నానని మీకు తెలియజేస్తున్నాను. ఎవరికి హక్కు లేదు, దయచేసి మీడియా ముఖంగా. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.